केंद्र राष्ट्र प्रभुत्वालु पनितीरु एंडगड़तू अनंतपुरम जिला रायदुर्गम पट्टणंलो सीपीआई आध्वर्यंलो विनायक सर्किल नंदु निरसन कार्यक्रम चेपट्टारु। ई संदर्भंगा सीपीआई तालूका कार्यदर्शि नागार्जुन मात्लाडुतू केंद्र राष्ट्र प्रभुत्वालु पेंचिन पेट्रोल डीजिल वंट गैस నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు। సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను విస్మరించారని గుర్తు చేశారు। సామాన్య కుటుంబానికి 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే ఉచిత విద్యుత్ అందిస్తామని మాట విస్మరించి విద్యుత్ ఛార్జీలు పెంచడం విడ్డూరమని మండిపడ్డారు। రాష్ట్రంలో చెత్త పన్ను నీటి పన్ను విధించడమే కాక ప్రజలను నడ్డి విరుస్తున్నారని విమర్శించారు। ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెలలో 3 రోజుల పాటు దశలవారీగా ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు। కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను నియంత్రించడమే కాక రైతులకు అందించే వీరు ధరలు పెంచడం బాధాకరమన్నారు। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా నేటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలైతేనేమి నిత్యావసర వస్తువుల ధరలైతేనేమి అదే విధంగా ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను డ్రైనేజీ పన్ను అనే ఈ విధంగా పన్నులపైన పన్నులు భారాలు వేసి మళ్ళీ పేద ప్రజల నడిచి పెరుస్తున్న ప్రభుత్వాలు ఈరోజు ప్రజలపైన మోపిడి భారం వేసి పాలన సాగిస్తున్నాయి। దీన్ని సిపిఐ పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము। ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కూడా ఏ ఒక్క పైసా వసూలు చేయమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు। నేడు ఉచిత విద్యుత్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచేశారు। అదేవిధంగా మళ్ళీ ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను ఈ విధంగా పన్నులపైన పన్నులు భారాలు వేసి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈరోజు పైన గుదిబండడం జరిగింది। కాబట్టి ఈ ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము। జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇల్లు స్థలాలు కూడా అందరికీ ఇస్తామని చెప్పారు। కేవలం ఒక సెంటి మాత్రం ఇచ్చి ఆ ఇల్లు కూడా పూర్తి నిర్మాణం ఇంతవరకు రాలేదు। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేటి వరకు కూడా 3 సంవత్సరాల పాలన తెలియనప్పటికీ కూడా ఒక్కటి కూడా ఇంతవరకు అమల్లోకి రాలేదు। అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే కాకుండా ఎరువుల ధరలు కూడా మళ్ళీ అదేవిధంగా పరిశ్రమల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు మళ్ళీ వాళ్ళకి దాసోహం చేస్తూ ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు కట్టబెట్టడం దానికి ముందుకు వస్తూ ఉంది। దీన్ని సిపిఐ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం। రాబోయే రోజుల్లో మళ్ళీ మీ విధి విధానాలు ఇదే విధంగా కొనసాగితే వామపక్ష పార్టీలే కాదు అన్ని పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీల కార్మిక సంఘాలు కూడా ఆక్యమై ఈరోజు రోడ్ల మీద బయట వచ్చి పైదాయిస్తున్నాము। రేపొద్దున మీ ప్రభుత్వం గట్టి దిగేంత వరకు కూడా మేము ప్రతి ఎత్తున పోరాటం చేస్తున్నాము। రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు దళితులపైన దాడులు జరుగుతున్నాయి, వాటిని అరగట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు। దేశవ్యాప్తంగా మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి స్త్రీకి రక్షణ లేకుండా కూడా పోయే పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కేంద్ర మంత్రులు వాళ్ళ కొడుకులు వాళ్ళ తనయులు ఈరోజు రైతులు కూడా తమ ఉద్యమాల కోసం ఉద్యమం చేస్తూ ఉంటే తమ న్యాయమైన కోరికలకు రైతులపైన కూడా కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ మినిస్టర్ కొడుకులు కూడా ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ కొడుకులు కూడా వాళ్ళపైన వెహికల్ తీసుకోకపోవడం కూడా జరిగింది। దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। రేపటి నుంచి కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ పెద్ద ఎత్తున 11వ తారీఖున మళ్ళీ రేపంతా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం। అదేవిధంగా 12వ తారీఖు జీపు జాథా నిర్వహిస్తాం। అదేవిధంగా 13వ తారీఖు అన్ని సచివాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం।